ఈనాటి స్వామివారి పుట్టినరోజు షష్ఠి కార్యక్రమాన్ని స్వామివారు స్వయంగా అగల్పయన్ వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తపస ప్రతాపమేవం విశ్వానమూర్తే వదినాన్యపందాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమనిధిం పుష్టివర్ధనం ఉరువారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏతే సహస్రమైరం వాచా మృత్యో భక్తులే గాని ఎవరైనా గాని అన్యదా మమ్మల్ని క్షమించాలి. ఆలయపు దాతలు ఎవరైతే ఉంటారో ఈ లైన్లో ఉండండి. సేవ చేసిన వారికి ప్రపన్నమైన స్థానము ఇక్కడ కల్పిస్తుంది. మీరందరూ ఈ లైన్ నుండి వస్తే వాళ్ళందరూ ఇంత మంది దాతలు ఉన్నారంటారు. మీరు క్షమించండి, లైన్తో రండి. ఓం నమస్తే రుద్రమణ్యవదోదైషవే నమః. నమస్తే అస్తుదన్వరే బాహుభ్యాం ముదతే నమః. కయాహస్తను భాషంతమయా గిరిశంతాభిజాకషే యాభిషం గిరిశంత హస్తే విపర్శస్తవే శివాంఘిరిత్రదాం కురుమాయుగుం సేనాసదో అధ్యవోచదది భక్త ప్రథమో దైభ్యో విశగు అధిగుచ్య సర్వాంజం త్రివో విలోహితః ఉదయనం గోమా ధృషన్న ధృషన్నృదహార్యః ఉదయనం విశ్వాభూతాంశ దృష్టోముడయాదినః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ భీడుషే అథోజే అస్య తత్వానో హంతేభ్యో కరణ నమః. విషీమ దేవతీనాం పదయే నమో నమో. వభృషాయ విభ్యాదినేన్నానాం పదయే నమో నమో. హరికేశాయోపవీదినే ముష్టానాం పదయే నమో నమో నమో. ఉచ్చైర్ఘోషాయ క్రంధే దేవతీనాం పదయే నమో నమః. కృచ్నవీతాయ ధావదేస వ్యాధినీనాం పదయే నమో నమః. కకుబాయిని శంగినేస్తేనానాం పదయే నమో నమో. నిశంగినైషుమేతృందానాం పదయే నమో నమో. స్నేహినే గిరిజరాయ గురుంఛానాం పదయే నమో నమో నమో. సద్భ్యో విద్యుద్భ్యశ్చ నమో నమాసీనే భ్యశ్చయాలయభ్యశ్చ నమో నమః. స్వపద్భ్యో జాగ్రత్తభ్యశ్చ నమో నమః. తిష్టద్భ్యో దావద్భ్యశ్చ నమో నమః. సభాభ్యశ్చ సభాపతిభ్యశ్చ నమో నమః. రథపతిభ్యశ్చ నమో నమః. సేనాభ్యసేనానిభ్యశ్చ కులాలేభ్యః కర్మారేభ్యశ్చ నమో నమః. జనమక్క బద్దినే చ వ్యక్తకేశాయ చ నమః. సహస్రాక్షాయ చ నమో. బృహతే చ వర్షీయసే చ నమః. వృద్ధాయ చ సంవిద్భరే చ నమో. అగ్ర్యాయ చ ప్రథమాయ చ నమః. ఆత్మే చ ప్రభుజాయ నమో. భూతాయ చ ప్రహితాయ చ నమో. శుభ్రే యే శుతిమదే చ నమః. తీక్ష్ణే చ వేషాయ దినే చ నమః. స్వాయుధాయ చ అర్చక స్వామిని ఎవరైతే సంప్రదిస్తున్నారో వారి ముద్రనామాలతోనే స్వామివారి మంగళశాసనాలు అభయస్తున్నారు. అలాగే ఇంత మంచి కార్యక్రమాలు సభ్యులను ఇచ్చాలి. హరం హర మృగా మృగా. రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం పరమర. ఎవరైనా గాని ఆలయ దాతలు మనకి ఈరోజు ఇంత బ్రహ్మాండమైన ఆలయాలతో మనం నిర్మాణం చేసుకున్నాము. వారు దయచేసి అన్యదా భావించకుండా మేము లైన్లో రావాలన్నా ఇలా రక్షలు వెను వెంటనే ఎప్పుడు మీతోటే మీ తోడే ఉంటాడు. హరం హర మృగాములు. భక్తులు ఎవరైతే ఉప్పు మరియు మిరియాలు తెస్తారు ఇంత ప్రశాంతంగా ఉదయం పూట స్వామివారి షష్ఠి నక్షత్రం రోజు స్వామివారి పుట్టిన కార్యక్రమంలో భక్తులందరూ వారు చాలా ఆనందంతో వస్తున్నారు. స్వామివారు సంతోషంగా దీపాన్ని కూర్చో కదా పిత సహాయం కూర్చో.
అత్యశాంగులం పురుషేణ విచారం ఉచ్యతే బ్రాహ్మణో సముఖమాసీత్ బాహూ రాజేంద్రకృత చంద్రమామణ సోజాత చక్షో సూర్యోజాయత అద్భుతం భవ్యనామ్నే సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శంభవే జమయో భవే చ నమః. వారి కుటుంబ సభ్యులకు అర్చకుల ద్వారా పూర్ణ ఆశీస్సులు సకల శుభాలు కలగాలని మనసా వాచ కోరుకుంటున్నాం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాళాగ్ని నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా ఓం నమః శంభవే. పూర్ణ విగ్రహం ఇచ్చి ఈ ఆలయాన్ని ముందుకు తీసుకుపోతున్న ఎల్లమెల్లి చంద్రకాంత్ దంపతులు, అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సంకల్పించిన సెక్రటరీ గారు కమటాల శ్రీనివాస్ వారి దంపతులు, వారితో ట్రస్ట్ సభ్యులను కలిసి ఈ యొక్క అవకాశాన్ని స్వామివారి మూల విరాట్కు చేసుకోవడానికి సిరిసిల్ల వాస్తవ్యులు గణేష్ తన ఆలోచన విధానాన్ని చేసి ఈ అవకాశాన్ని మనకు అందించారు. మన ఆలయానికి ఎంతో మందులు ఎంతో మంది దాతలు స్పృహతో వారు ఇచ్చారు. స్వామివారి సంకల్పంతో ఇక్కడ సౌహృదంతో ఇవ్వడంతో ఈ ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాం. అందరి సహకారం పెట్టాలి.
నమస్తేస్తు భగవత్ విశ్వేశ్వరాయ మహాదేవాయ విజ్ఞప్రదాయ విపులాంతకాయ విపాంగికారాయ కాలాసముద్రాయ వీరకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమద్ మహాదేవాయ నమః. ఓం నమః శంభవే జమయో భవే జనమ శంకరాయ జమయస్కరాయ జనమ. ఇప్పుడే చెప్పారు కమడాల శ్రీనివాసు గారి, అరపల్లి రాజేందర్ గారి. ఇప్పుడు ఈరోజు 10,116 ఎవరైతే ప్రకటించారో మీరు వాటిని నోట్ చేసుకొని ఆలయంలో కూరగానే ఏసీఎన్ ఛానల్ యాజమాన్యం గారు పిలవగానే వారి మంచి ప్రేమతో సృద్భావంతో వారు ఇక్కడికి వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని వారు భక్తులందరినీ వారి కెమెరా లోపల స్వామివారితో తీసుకొని జగిత్యాల ప్రజలకు చూపిస్తున్నారు. మీరందరూ ఈ ఆలయాన్ని చూసిన వారు మీ భక్తులకు మీ బంధువులకు చెప్పి ఈ ఆలయానికి తీసుకొచ్చి వారి కుటుంబ సమస్యలను స్వామివారు వెను వెంటనే తీస్తారు. స్వామివారు నమ్మకండి, మీ వెంటనే ఉంటాడు. హరోం హర మృగామృగ. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి నిజంగా పురుషేణ హవిషా దేవా యజ్ఞమతం సర్వౌదః సంవృతం వృషరాజ్యం అశోకస్తాగుశ్చక్రే వేశ్చ దేలక్ష్మీశ్చ పత్న్యో శ్రీధర్ రండి. ఇష్టం మణిశాన అముం మణిశాన సర్వం మణి ధర్మార్థకామోక్షతుర్విధబలపురుషార్థసిద్ధ్యర్థం నిర్విఘ్న. ఓం ఊర్జ మే సునుదా చ మే పజిశ్చ మే ఋషశ్చ మే కృతం చ మే మధు చ మే సద్ధిశ్చ మే సప్రీతిశ్చ మే
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిర్వాయ శమారోగ్యమాయ దాశోభవానం మక్యతే దాన్యందరం పశుం బహుపుత్రణావం శత సంవత్సరం దీర్ఘవాయుః స్మదాయే జగోధాయే ధనదాయే మహాధనే ధనం మేలవతాం దేవీం సర్వకామ్యార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్య వస్తుష్వాయ విఘోరతం ప్రజానాం భవసి మాత ఆయుష్మంగా సిద్ధి స్థానాలకి ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు టికెట్ తీసుకున్నారు. య త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. స్మదాయై చ గోధాయై ధనదాయై మహాధనే ధనం మేలవతాం దేవీం సర్వకామ్యార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యమస్తిష్వాయ విఘోరతం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం శతవారం భవతి శతాయుర్షశ్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి స్వస్తిమంతా. జరిగే విధంగా ప్రప్రథమంగా స్వామివారి మూల విగ్రహానికి క్షీరాభిషేకం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఉదయము 5:30 నుండే స్వామివారి క్షీరాభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆలయ నిర్మాణం నుండి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆలయ కార్యక్రమాల్లోపట మరి భక్తుల భాగస్వామ్యము దాతల సహకారము మరవలేనిది. ముఖ్యంగా ఆలయ దాతలు ఎవరైనా కానీ ట్రస్ట్ సభ్యులకు దయచేసి భక్తులు మన్నించగలరని చెప్పని, ఎందుకంటే దాతల సహకారంతో ఆలయ నిర్మాణం జరిగింది కాబట్టి దాతలు ఎవరైనా వస్తే వారు నేరుగా లోపలికి రావడం జరుగుతుంది. మీరందరూ కూడా మంచి మనసుతోటి స్వామి మీద భక్తితోటి మరి మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మన్నించ శివుని 2వ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రచార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, తమిళులు దీన్ని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు, కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరుడు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు
బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి చేసిన సూచన ప్రకారం తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపడం మన తరం కాదు, కానీ ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుందని చెప్పడం కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి, వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోత్రునిలోకి ప్రవేశించబెడతాడు. దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయం నందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశించి ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జించగా ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం చేరుకు తీసుకుని వెళ్తారు. సూర్య నిద్రలేచి శిరస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామికి పాలు నైవేద్యంగా సమర్పించిన స్వామి ఆలయం సందర్శించి పూజలు చేసి రోజంత ఉపవాస దీక్ష చేసి విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసిన వారికి సంతాన ప్రాప్తి మరియు వారి కుటుంబంలో మరియు రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశ వృద్ధి దొరుకుతుందని నమ్మకం. అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈరోజు క్షీరాభిషేక కార్యక్రమం మూల విగ్రహంకి జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని మరి స్వామివారి కృపకు పాత్రులు కావాలని, మరి అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు అర్చక బృందం ఆధ్వర్యంలో పట నిర్వహించబడుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా.